విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు పదవ తరగతి సంఖ్యాక శాస్త్రం చాప్టర్ నుంచి విచలన పద్ధతి ద్వారా సగటును ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నుండి నేర్చుకుందాం ముందుగా దత్తాంశం గమనించినట్టయితే మహిళా ఉపాధ్యాయుల శాతము రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్యాని ఈ విధంగా దత్తాంశం ఇచ్చిండు ఈ సమస్యను విచారణ పద్ధతిలో సాధించాలంటే ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనం నిలువరసలుగా ఆరు నిలువరసలు తీసుకుంటాం ఇందులో మొదటి దాంట్లో ఉపాధ్యాయుల శాతం రెండవ నిలువరసలో పౌనపుణ్యం మూడవ నిలువరుసలో తరగతి యొక్క మధ్య విలువ ఎక్స్ఐ తీసుకుంటాం నాలుగవ నిలువరుసలో డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అవుతుంది ఐదవ నిలువరసలో యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అవుతుంది చివరి నిలువరసలో ఎఫ్ఐ ఇంటూ యూఐ తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ముందుగా తరగతి యొక్క మధ్య విలువ రాయాల్సి ఉంటుంది తరగతి యొక్క మధ్య విలువ అనగా ఒక తరగతి యొక్క ఎగువవధి దిగువవధిలో సరాసరి అనగా దిగువవదిని ఎగవధిని కూడి అందులో సగం చేయాలి పదహైదు ప్లస్ ఇరవై ఐదు ఎంత నలభై నలభై వేల సగం ఎంత ఇరవై నెక్స్ట్ ఇరవై ఐదుకి ముప్పై ఐదు కలిపితే అరవై అరవై వేల సగం ఎంత ముప్పై అదేవిధంగా మరి ఇక్కడ తరగతి యొక్క పొడవు గమనించండి ఒక్కసారి ఎంతెంత పెరుగుతుంది పది పది పెరిగినది కావున తరగతి యొక్క మధ్య విలువ కూడా పది పెరుగును సో నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ది డిఐ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ ఏ అనగా తరగతి మధ్య విలువల నుండి ఊహించినటువంటి సగటు తరగతి యొక్క మధ్య విలువల నుండి ఏదైనా ఒక విలువను ఊహించిన సగటుగా తీసుకుంటాం ఇందులో కూడా మనకి ఏడు తరగతులు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి విలువను నేను ఏ అనుకుంటున్నాను అలా అనుకోవచ్చు లేదా అత్యధిక పౌన పుణ్యం ఉన్నటువంటి తరగతిని కూడా తీసుకోవచ్చు అయితే నేను మద్యవిలోనే ఏ అనుకుంటున్నా ఎక్కడైనా అనుకోవచ్చు ఇప్పుడు ఏ అయినట్టయితే ఎక్స్ఐ మైనస్ ఏ ఎక్స్ఐ అంటే తరగతి యొక్క మద్యవిలో ఇరవై మైనస్ యాభై మైనస్ ముప్పై అవుతుంది ముప్పై మైనస్ యాభై అంటే మైనస్ ఇరవై అవుతుంది నలభై మైనస్ యాభై అంటే మైనస్ పది అవుతుంది యాభై లక్షి యాభై తీసేసి సున్నా అరవై లకి యాభై చేస్తే పది డెబ్బై లక్కి యాభై చేస్తే ఇరవై ఎనభై లకెళ్ళి యాభై చేసి ముప్పై ఒక్కసారి గమనించినట్టయితే ఏ విధంగా వచ్చింది ఏదైతే ఏ అనుకున్నామో ఆ తరగతి యొక్క విచలనం సున్నా వచ్చింది పైకి రుణ సంఖ్యలు వచ్చినాయి కిందికి ధన సంఖ్యలు వచ్చినాయి అవి కూడా ఎలా వచ్చినాయి గమనించండి తరగతి యొక్క పొడవు పది ఉంది కాబట్టి పది యొక్క గుణకాలు ఉన్నాయి చూడండి పది ఇరవై ముప్పై ప్లస్ పది ప్లస్ ఇరవై ప్లస్ ముప్పై నెక్స్ట్ దాంట్లో యుఐ అనగా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనగా ఎక్స్ఐ మైనస్ ఏ ఎంత వచ్చింది మైనస్ ముప్పై వచ్చింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలి తరగతి యొక్క పొడవు చేత భాగించాలి అనగా మైనస్ మూడు ఇది మైనస్ రెండు పది చేత భాగిస్తే మైనస్ ఒకటి సున్నా ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు వచ్చినది ఓకే ఓకే ఇప్పుడు గమనించండి ఏమొచ్చినది మనకి ఏదైతే ఏ అనుకున్నామో ఆ తరగతి యొక్క యుఐ విలువ సున్నా పైకి వన్ టూ త్రీ మైనస్ రుణ సంఖ్యలు కిందికి ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యుఐ ఇంటూ చేయండి ఆరు ఇంటూ మైనస్ మూడు మైనస్ పద్దెనిమిది పదకొండు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఇరవై రెండు నెక్స్ట్ ఇది ఏడు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ ఏడు నాలుగు సున్నా సున్నా నాలుగు ఒకట్ల నాలుగు రెండు రెండుల నాలుగు ఒక మూడు మూడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి రుణ సంఖ్యలను ధన సంఖ్యలను కూడి సిగ్మా ఎఫ్ఐ విలువ రాయాలి సో సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయుజ్ ఈక్వల్ టు ఫస్ట్ రుణ సంఖ్యలను కూడితే మైనస్ నలభై ఏడు ధన సంఖ్యలను కూడితే పదకొండు తీసేసి మైనస్ ముప్పై ఆరు వచ్చింది ఇది సిగ్మా ఎఫ్ఐవై విలువ అలాగే సిగ్మా ఎఫ్ఐ సో మనకి సిగ్మా ఎఫ్ఐ చూసినట్టయితే మూడు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు సో పౌన పుణ్యంలో మొత్తం ఎంత వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ఇది మనకి ఇచ్చినటువంటి దత్తాంశానికి నిర్మించినటువంటి పట్టిక ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు విచలన పద్ధతిలో సగటు తెలుసుకోవడానికి ఇది ముడి దత్తాంశం అవసరమైంది నెక్స్ట్ సూత్రం రాస్తున్నాం మరి సూత్రంలో కంటే ముందు ఏమేమి అవసరం ఉన్నాయి సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది రాయండి ముప్పై ఐదు అలాగే సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది రాయండి మైనస్ ముప్పై ఆరు అలాగే ఈ లెక్కకు తరగతి పొడవు పది రాసుకోవడం జరిగింది నెక్స్ట్ సూత్రము సగటు విచలన పద్ధతిలో సగటు సూత్రం ఏముంది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బ్రాకెట్లో సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఓకే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఏ ఆలు ఎంత ఉంది ఇక్కడ యాభై అనుకున్నాం సో ఏ కూడా ఇక్కడ రాదాం యాభై ఏ విలువ యాభై ప్లస్ సిగ్మా ఎఫ్ఐవా ఎంత వచ్చింది మైనస్ థర్టీ సిక్స్ సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది యాభై ఈ లెక్కకు తరగతి పొడవు పది యాభై ప్లస్ ఇక్కడ పదొకట్ల పదహైదుల క్యాన్సల్ ఐదుతో బాగారం చేసే మైనస్ ఏడు పాయింట్ రెండు సో యాభై ప్లస్ ఇంటు మైనస్ మైనస్ ప్లస్ ఇంటి మైనస్ మైనస్ ఏడు పాయింట్ రెండు తీసేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఎలా తీసేయాలి యాభై పాయింట్ సున్నా సున్నా సరే సున్నా ఏడు పాయింట్ రెండు ఎనిమిది దశకొని తీసుకుంటే తొమ్మిది ఏడు పోతుంది రెండు నాలుగు సో ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ సో దేర్ ఫోర్ సగటు ఎక్స్ బార్ ఇజ్ గోల్డ్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ ఈ విధంగా విచలన పద్ధతిలో కూడా సగటు తెలుసుకోవడం జరుగుతుంది మరోసారి చూడండి ఏ విధంగా చేసినాం ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశానికి నిలువరసల్లో కూడా ఆరు వరుసలు ఉండేటట్టు మనం టేబుల్ నిర్మించుకుంటాం మొదటి దాంట్లో దత్తాంశం రాసుకున్నాం మొదటి రెండు దాంట్లో మూడో దాంట్లో తరగతి యొక్క మధ్య విలువ డిఐ యుఐ ఎఫ్ఐ ఇంటూ యుఐ ఇది విచారణ పద్ధతిలో మనకు అవసరమైనటువంటి టేబుల్లో తీసుకునేటువంటి విలువలు నెక్స్ట్ ఇది తరగతి మధ్య విలువలోకి వెళ్ళి ఒక విలువను ఏ అనుకున్నాం ఏదైతే ఏ అనుకున్నామో తరగతి యొక్క మధ్య విలువ నుండి ఏం తీసేయాలి తీసేసినప్పుడు మనకు ఏ విధంగా వస్తున్నాయి గమనించినట్టయితే ఏ అనుకున్నటువంటి తరగతి యొక్క డిఐ విలువ సున్నా వచ్చింది పైకి తరగతి యొక్క పొడవుకు గుణకాలు వచ్చినాయి రుణ సంఖ్యలు కింది వైపున ధన సంఖ్యలు వచ్చినాయి అలాగే యుఐ విలువ సున్నా మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు వచ్చింది నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యుఐ ఈ విధంగా గురించుకుంటున్నాం ఆరు ఇంటూ మైనస్ మూడు మైనస్ పద్దెనిమిది పదకొండు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఇరవై రెండు ఏడు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ ఏడు ఈ విధంగా నాలుగు సున్నా సున్నా నాలుగు ఒకటి నాలుగు రెండు రెండు నాలుగు ఒక మూడు మూడు నెక్స్ట్ కూడితే మైనస్ ముప్పై ఆరు వచ్చింది ఇటువైపు సిగ్మా ఎఫ్ఐ ముప్పై ఐదు వచ్చింది అలాగే ఎఫ్ఐవై మైనస్ ముప్పై ఆరు తరగతి ఇప్పుడు పది ఏ విలువ యాభై నెక్స్ట్ ఇది ఇప్పుడు విచలన పద్ధతిలో సగటు సూత్రం రాసుకున్నాం మరి సూత్రంలోని ఈ విధంగా టేబుల్ బాక్స్లో రాసుకుంటున్నాం నెక్స్ట్ ఇది సబ్స్టూడియోస్ విలువలను క్యాన్సిల్ చేసే తరగతి యొక్క సగటు విలువ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ వచ్చినది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరో క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు నేర్చుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్